హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అంధుడైన భక్తుడిని కాపాడడానికి స్వయంగా తరలివచ్చిన నాగదేవత మరేం జరిగిందో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. బోలా అనే ఒక శివభక్తుడు ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉండేవాడు. అతను పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, అలాగే చిన్నతనంలోని తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బోలాకి ఒక అలవాటు ఉంది. ఆయన ప్రతిరోజు పొద్దున్నే గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని ఆ శివుణ్ణి తాకి తన భక్తిని చూపిస్తాడు. ఆ విషయంలో ఊరిలో వాళ్ళు బోలాని తిట్టేవారు. నువ్వు ఆ గంగ దగ్గరికి వెళ్ళొద్దు, ముందే నువ్వు గుడ్డివాడివి, నీకేమీ కనిపించదు, నువ్వు ఇలానే వెళ్తే ఏదో ఒకరోజు ఆ గంగలో మునిగిపోతావు అని హెచ్చరించేవారు. అప్పుడు బోలా, నేను గుడ్డివాడినైతే ఏంటి, భగవంతుడు శివుడు ఉన్నాడు, ఆయనకంతా కనిపిస్తుంది కదా అని చెప్పేవాడు. బోలా అందరిలా కాదు, కొంచెం వేరేలా ఉండేవాడు. ఎప్పుడు శివనామ స్మరణ చేసేవాడు. అలాగే తన వాళ్ళు ఏదైనా తప్పు జరిగినా శివుడి ముందు ఒప్పుకునేవాడు. ఒకరోజు బోలాకి శివుడి పురాణం వినిపిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. అప్పుడు బోలా ఒక సంచి తీసుకుని అందులో ఒక శివ ఫోటో అలాగే కొన్ని పండ్లు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో అతను రైలు పట్టాలను దాటవలసి వస్తుంది. అప్పుడు బోలా నడుస్తూ ముందుకు వెళ్తాడు. అతనికి తెలియని విషయం ఏమిటి అంటే, తాను వెళ్తున్న పట్టాల మీద వేగంగా ట్రైన్ వస్తుంది అని చూసిన వారు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. బోలాను అక్కడి నుండి వెనక్కి రమ్మని చెప్తున్నారు. కానీ ట్రైన్ చేసే శబ్దం వల్ల బోలాకి ఏమీ వినిపించదు. అక్కడ ఉన్న గుంపులో నుండి ఒక వ్యక్తి దూరంగా ఒక పాము వేగంగా బోలా వైపుకి రావడాన్ని గమనిస్తాడు. అలాగే అక్కడి వారందరూ ఈరోజు బోలా బ్రతికే అవకాశం లేదు అనుకుంటారు. అక్కడ నుండి వస్తున్న పాము అయినా బోలాని కాటు వేస్తుంది, లేకపోతే ఈ ట్రైన్ అయినా బోలాని ఢీకొడుతుంది అనుకుంటున్నారు. కానీ అక్కడ ప్రజలు అనుకున్న మాటలకు వ్యతిరేకంగా పాము వచ్చి బోలా కాళ్లను ఒక తాడులాగా కట్టి లేపి ట్రైన్కి అవతల పడేస్తుంది. తర్వాత పాము అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అలాగే బోలా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని అడుగుతారు. అప్పుడు బోలా చిరునవ్వుతో, నన్ను నా శివుడు రక్షించాడు అని చెప్తాడు. వీరియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.